Good morning, students. Welcome to the sixth tutorial of the chapter Real Numbers. The topic of discussion in this tutorial is Theorem 1.5 and Exercise 1.3. The objectives of this tutorial are, we'll discuss Theorem 1.5 and then to identify which rational numbers have terminating and which have non-terminating recurring decimal forms by factorizing the denominator. So, ఒక rational number p by q ఫామ్లో ఉన్న దాన్ని denominator ని rationalize చేయడం ద్వారా అవి decimal form terminate అవుతాయా లేదా non-terminating recurring అవుతాయా identify చేయడం. To write the decimal form of a given rational number without actual division. So, ఒక terminate అయ్యే ఫామ్లో ఉన్నటువంటి decimal ని p by q ఫామ్లో ఇచ్చినటువంటి దాన్ని మనం division చేయకుండానే decimal ఫామ్లో ఎలా convert చేయాలో నేర్చుకుందాం. అదే విధంగా we'll discuss some problems of the exercise 1.3. Before going to theorem 1.5, let us recall theorem 1.4. Indukante 1.4 yokka extension e 1.5. Let x equal to p by b a rational number such that the prime factorization of q is of the form 2 power n 5 power m where n and m are non-negative integers. Then x has a decimal expansion which terminates. So oka p by q form lo ఉన్నటువంటి ఒక ర్యాషనల్ నెంబర్ యొక్క డినామినేటర్ అది కూడా ఎప్పుడు పీక్యూలు రెండు కో ప్రైమ్స్ అవ్వాలి అంటే పీకి క్యూకి కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేని పరిస్థితుల్లో మీరు డినామినేటర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఓన్లీ టూస్ ఫైవ్స్ కనుక ఉన్నట్లయితే ఇఫ్ యూ కెన్ రైట్ ద డినామినేటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 పవర్ n 5 పవర్ m దెన్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ దట్ ర్యాషనల్ నెంబర్ టెర్మినేట్స్ అంటే దాని యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ ఒక టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది మరి ఒకవేళ డినామినేటర్ 2 పవర్ n 5 పవర్ m ఫామ్ లో లేకపోతేనో ఇట్స్ వెరీ సింపుల్ అది నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అవుతుంది అదే యాక్చువల్ గా థియరం 1.5 థియరం 1.5 కి వెళ్లే ముందు థియరం 1.4 ని సపోర్ట్ చేసే విధంగా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం హియర్ ఐ హావ్ టేకెన్ ఎన్ ఎగ్జాంపుల్ 31/20 ఈ 31/20 యాక్చువల్ గా p బై q ఫామ్ లో ఉంది ఇట్స్ అండ్ p q ఆర్ కో ప్రైమ్ సో ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ దట్ ఇన్ టు డెసిమల్ ఫామ్ You have to divide 30 with 20. So 21s are 20, it is 11. You have to put a decimal, then it will become 110. 25s are 100, then again remainder is 10. It will become 100, 25s are 100, and the remainder is actually 0. So 31/20 is actually 1.55. Now if you observe here, the remainder is actually 0. అప్పుడు మనం ఏమంటాం ఇట్స్ ఎ టర్మినేటింగ్ డెసిమల్ అని అంటాం ఇది టర్మినేటింగ్ డెసిమల్ అయినప్పటికీ కూడా మనం దీని యొక్క డినామినేటర్ ని ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు మనకి ఏమొచ్చినాయి 2 పవర్ 5 × 5 పవర్ 1 వచ్చింది అంటే ఈ డినామినేటర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఓన్లీ 2s 5s ఉన్నాయి అందువల్ల ఇది టర్మినేట్ అయింది ఇది మన థియరం 1.4 ఒకవేళ కనుక డినామినేటర్ ని ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు 2s 5s తో కాకుండా వేరే ప్రైమ్ ఫ్యాక్టర్స్ కూడా వచ్చినట్లయితే దాని యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ అవుతుంది అదే మన థియరం 1.5 థియరం 1.4 స్టేట్మెంట్స్ మీకు వచ్చినట్లయితే థియరం 1.5 స్టేట్మెంట్స్ చాలా ఈజీ లెట్ ఎక్స్ ఈక్వల్ టు పి బై క్యూ బి అ ర్యాషనల్ నెంబర్ సచ్ దట్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ క్యూ ఈజ్ నాట్ ఆఫ్ ద ఫార్మ్ 2 పవర్ n 5 పవర్ m వేర్ ఎన్ అండ్ ఎం ఆర్ నాన్ నెగటివ్ ఇంటీజర్స్ దెన్ ఎక్స్ హ్యాస్ అ డెసిమల్ ఎక్స్పాన్షన్ విచ్ ఈస్ నాన్ టర్మినేటింగ్ అండ్ రికరింగ్ ఒకవేళ డినామినేటర్ కనుక 2 పవర్ n 5 పవర్ m ఫామ్ లో ఉంటే దాని యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ టర్మినేట్ అవుతుంది ఈ థియరం 1.5 ఏం చెప్తుంది దాని యొక్క డినామినేటర్ 2 పవర్ n 5 పవర్ m ఫామ్ లో లేకపోతే దాని యొక్క డెసిమల్ ఐ మీన్ డినామినేట్ దాని డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆ రేషనల్ నెంబర్ యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ అవుతుంది విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్ టు సపోర్ట్ దిస్ ఆర్గ్యుమెంట్ సో 15/36 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఐ మీన్ 15 లోని 36 లోని కామన్ ఫ్యాక్టర్ 3 ఉంది కాబట్టి 3 క్యాన్సిల్ చేస్తే 5/12 అయింది లెట్ అస్ డివైడ్ 12 with 5. Then you'll have 12 zeros are 0, remainder is 5. Decimal pedithe 50 ayindi, 12 fours are 48. And you'll have 2. Decimal undu kabatti mano 20 ayindi adi. 12 ones are 12, remainder is 8. Already decimal undu kabatti it becomes 80. 12 sixes are 72, remainder is 80. Again, I mean remainder is 8, it will become 80. 12 sixes are 72 and so on. Ippudu mano ee expand ee division entha sepu continue chesina ee division ki end undadu. It's a non-terminating అండ్ రికరింగ్ డెసిమల్ ఇప్పుడు మన దీని డెసిమల్ ఎక్స్పాన్షన్ ఏమొచ్చింది 5/12 0.41666 అండ్ సో ఆన్ యాక్చువల్గా దీన్ని మనం 0.416 బార్ అని కూడా రాస్తాం
ఇక్కడ డినామినేటర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే ఏమొచ్చింది మనకి 2 స్క్వేర్ ఇంటూ 3 వచ్చింది. అంటే 2 కామన్ ఫ్యాక్టర్ ప్రైమ్ ఫ్యాక్టర్ గా ఉండడంతో పాటు అడిషనల్ గా 3 కూడా వచ్చింది. అంటే ఇది 2 పవర్ n 5 పవర్ m ఫామ్ లో లేదు. దేర్ ఆర్ సమ్ అదర్ ఫ్యాక్టర్స్. అందువల్ల ఇది 15/36 యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ వచ్చింది. సో దిస్ ఇస్ వాట్ యు హావ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్. విల్ టేక్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. 31/20 ఇప్పుడే చేసాం, అది టెర్మినేటింగ్ డెసిమల్ వచ్చింది. 15/36 నాన్ టెర్మినేటింగ్ రికరింగ్. 213/100 యాక్చువల్ 2.13. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే దాని యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్, అదే విధంగా డినామినేటర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అబ్జర్వ్ చేయాలి మనం. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఇది టెర్మినేటింగ్ వచ్చింది. డినామినేటర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 స్క్వేర్ ఇంటూ 5. దిస్ ఇస్ అ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్. యూ హ్యావ్ 2 స్క్వేర్ ఇంటూ 3. దేర్ ఇస్ అదర్ ఫ్యాక్టర్ ఇన్ ఇట్, ఐ మీన్ అదర్ దాన్ 2 అండ్ 5. ఇక్కడ టెర్మినేటింగ్ 2s 5s ఉన్నాయి. ఇది నాన్ టెర్మినేటింగ్ రికరింగ్. వీ హ్యావ్ 3 అండ్ 13. ది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 39 యాక్చువల్లీ హ్యాస్ 3 అండ్ 13, విచ్ ఆర్ నెంబర్స్ అదర్ దాన్ 2 అండ్ 5. అందుకే ఇది నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ వచ్చింది. సో ఒక p/q ఫామ్ లో ఉన్నటువంటి ర్యాషనల్ నెంబర్ మన దగ్గర ఉన్నప్పుడు దీని డెసిమల్ ఎక్స్పాన్షన్ టెర్మినేట్ అవుతుందా నాన్ టెర్మినేట్ అవుతుందా అనేది దాని యొక్క డినామినేటర్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో వెన్ ఎవర్ యూ వాంట్ టు ఫైండ్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఇఫ్ ఇట్ టెర్మినేట్స్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ వన్, యూ హావ్ టు చెక్ ద డినామినేటర్, దట్ ఈస్ క్యూ. దీనికన్నా ముందు ఏం చేయాలి మీరు, ఆ pq కూడా రెండు ప్రైమ్ ఫ్యాక్టర్స్, ఐ మీన్ కో ప్రైమ్స్ అయి ఉండాలంటే న్యూమరేటర్ కి డినామినేటర్ కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమీ ఉండకూడదు. దెన్ వెన్ యూ ఫ్యాక్టరైజ్ దిస్ డినామినేటర్ యూ విల్ హ్యావ్ 2 కేసెస్. ఒకవేళ డినామినేటర్ కనుక 2 పవర్ n 5 పవర్ m ఫామ్ లో ఉన్నట్లయితే ఇక్కడ ఎన్ఎమ్ లు నాన్ నెగటివ్ ఇంటిజర్స్, అంటే 0 నుంచి ఏ పాజిటివ్ నెంబర్ అయినా అవ్వచ్చు. దెన్ దట్ ర్యాషనల్ నెంబర్ హ్యాస్ ఎ డెసిమల్ ఎక్స్పాన్షన్ విచ్ టర్మినేట్స్. అలా కాకుండా ఇఫ్ ద డినామినేటర్ ఈస్ నాట్ ఆఫ్ ద ఫామ్ 2 పవర్ n 5 పవర్ m, దెన్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ దట్ ర్యాషనల్ నెంబర్ ఇస్ ఎ నాన్ టర్మినేటింగ్ రికరింగ్. సో మనకి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ మనకి p/q ఫామ్ లో ఇచ్చినటువంటి ర్యాషనల్ నెంబర్ యొక్క న్యూమరేటర్ డినామినేటర్ కో ప్రైమ్స్ అయ్యేలా మార్చుకోవాలి. అంటే కామన్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేసి డినామినేటర్ ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేయాలి. ఆ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక 2s 5s ఉన్నట్లయితే, లేదా కొన్ని 2s కొన్ని 5s కూడా ఉండొచ్చు, అదర్ దాన్ ఇట్ కెన్ హ్యావ్ ఓన్లీ 2s ఆర్ ఇట్ కెన్ హ్యావ్ ఓన్లీ 5s, ఇట్ కెన్ హ్యావ్ కాంబినేషన్ ఆఫ్ 2s అండ్ 5s. ఈ మూడు సందర్భాల్లో ఉన్నప్పటికీ కూడా ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఈస్ అ టర్మినేటింగ్ వన్. అదర్ దాన్ 2s అండ్ 5s, ఇఫ్ ఇట్ హ్యాస్ సమ్ అదర్ ఫ్యాక్టర్స్ లైక్ 3, 7, 11 ఆర్ ఎనీ అదర్ ప్రైమ్ నెంబర్, దెన్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ దట్ ప్రైమ్ దిస్ ర్యాషనల్ నెంబర్ ఈస్ అ నాన్ టర్మినేటింగ్ అండ్ రికరింగ్ వన్. విల్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ అండ్ యూ కెన్ చెక్ దిస్. వితౌట్ యాక్చువల్ డివిజన్ స్టేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ టర్మినేటింగ్ డెసిమల్స్ అండ్ విచ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్. డివిజన్ చేయకుండా చెప్పాలి మనం. దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ 39/45. 39 కి 45 కి యాక్చువల్ గా వి హ్యావ్ అ ప్రైమ్ ఫ్యాక్టర్ 3, 3 13s, 3 15. సో దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ. దెన్ ఆఫ్టర్ డూయింగ్ దట్ యూ హ్యావ్ టు ఫ్యాక్టరైజ్ దిస్ డినామినేటర్. 15 is equal to 3 into 5. ఇక్కడ 15 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి, యూ హ్యావ్ అ 3 అండ్ 5. అంటే 2, 5 కాకుండా అదర్ దాన్ 2 అండ్ 5 వీ హ్యావ్ ఎ ఫ్యాక్టర్ 3. అంటే ఆటోమేటిక్ గా ఏమవుతుంది, 39/45 ఇస్ అ నాన్ టర్మినేటింగ్ అండ్ రికరింగ్ డెసిమల్. ఎందుకంటే 2, 5 కాకుండా అదర్ దాన్ 2s అండ్ 5 ఫ్యాక్టర్స్ వచ్చినాయి కాబట్టి. లెట్ టేక్ దిస్ ఎగ్జాంపుల్ 22/100. 22/200. 22 and 200 లోని 2 కామన్ ఫ్యాక్టర్, అంటే ఇట్ విల్ బికమ్ 11/100. నౌ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద డినామినేటర్. డినామినేటర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేసామనుకోండి, యూ హ్యావ్ 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 5. ఇట్స్ యాక్చువల్లీ 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. ఏమున్నాయి ఇక్కడ, ఓన్లీ 2s 5s ఉన్నాయి. సో ఇట్స్ ఆఫ్ ద ఫార్మ్ 2 పవర్ n ఇంటూ 5 పవర్ m. అప్పుడు ఆటోమేటిక్ గా వీ కెన్ సే దాట్ 22/200 ఇస్ అ టర్మినేటింగ్ డెసిమల్. సో మనం అలా డినామినేటర్ ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు 2s 5s కాంబినేషన్ ఆఫ్ 2s అండ్ 5s వస్తే అది ఇట్ హ్యాస్ అ టర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్. అలా కాకుండా అదర్ దాన్ 2s అండ్ 5s కనుక ఫ్యాక్టర్స్ వచ్చినట్లయితే దెన్ ద నెంబర్ హ్యాస్ అ డెసిమల్ ఎక్స్పాన్షన్ విచ్ ఇస్ అ నాన్ టర్మినేటింగ్ రికరింగ్. దట్స్ వాట్ యు హావ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్. ఈ కాన్సెప్ట్ కి సంబంధించి దీస్ ఆర్ సమ్ అసైన్మెంట్ ప్రాబ్లమ్స్. వీటిని మీరు సాల్వ్ చేయండి. డెసిమల్ ఎక్స్పాన్షన్ టర్మినేట్ అవుతుందా రికరింగ్ అవుతుందో చేయాలి. రైట్, లెట్ అస్ మూవ్ ఆన్ టు ద అదర్ కాన్సెప్ట్. యూజింగ్ ఆల్ దీస్ థీరమ్స్, థీరమ్ 1.3, 1.4 అండ్ 1.5, వీ హ్యావ్ టు డిస్కస్ సమ్ అదర్ ప్రాబ్లమ్స్. బిఫోర్ గోయింగ్ టు దట్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ దీస్ ర్యాషనల్ నెంబర్స్.
23 by 10, it's actually 2.3. You know this very well. 69 by 100 is 0.69. And 3645 by 1000 is 3.645. Ivemo P by Q form is decimal form. Actually, denominator lo tens, hundreds, thousands unnatlayite manu chala easy ga danni decimal expansion cheppach. It's very simple. Denominator has 10, so from right side you have to put a decimal after one digit. So it became 2.3. Denominator has 2 zeros, so you have to count 2 digits from the right side, then you have to put the decimal, it will become 0.69. Then 3645 by 1000, there are 3 zeros in the denominator, so you have to count 3 digits from the right side, so it became 3.645. ఎప్పుడైనా సరే ఒక p by q ఫామ్ లో ఉన్నటువంటి రేషనల్ నెంబర్ డినామినేటర్ లో టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ లేదా 10,000, 1 lakh అలా ఉన్నట్లయితే డెసిమల్ ఫామ్ రాయడం చాలా సింపుల్. యు హావ్ టు కీప్ దట్ ఇన్ యువర్ మైండ్. దెన్ లెట్ us టేక్ ది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 10, 100 అండ్ 1000. 10 మనకు తెలుసు 2 × 5. 100 అంటే యాక్చువల్ గా 10 × 10, అంటే యు విల్ హావ్ 2 × 2, 5 × 5, చీస్ 2² × 5² అంటే 100 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2² × 5² అదే విధంగా 1000 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 × 2 × 2 × 5 × 5 × 5, దెన్ వాట్ యు విల్ హావ్ 2³ × 5³. సో 10 హ్యాస్ అ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2⁻¹ × 5⁻¹. 100 లో 2లు రెండు ఉంటాయి, 5లు రెండు ఉంటాయి, అంటే 2² × 5² సో 1000 లో 2³ × 5³. ఎప్పుడైనా మనం ప్రాబ్లమ్ చేసినప్పుడు డినామినేటర్ లో 2² × 5² అని వచ్చింది అనుకోండి, అప్పుడు దాని మీద 100 అని రాయాలి. లేదా 2⁴ × 5⁴ అని వచ్చింది అనుకోండి, 10,000 అని రాయాలి, రైట్? సో ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ బట్టి అది 10, 100, 1000 అనేది మనం రాసుకోవాల్సి ఉంటుంది. సో కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. లెట్ అస్ డిస్కస్ వన్ ప్రాబ్లమ్ హియర్. వితౌట్ యాక్చువల్ డివిజన్ రైట్ డౌన్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్. టెర్మినేటింగ్ డెసిమల్స్ మనం రాయొచ్చు, డివిజన్ చేయకుండానే డెసిమల్ ఎక్స్పాన్షన్ రాయాలి. టేక్ ద కేస్ ఆఫ్ 13/50. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పీక్యూలు కో ప్రైమ్స్ అవ్వాలి, అంటే కామన్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేయాలి. 13లో 15లో ఏ కామన్ ఫ్యాక్టర్స్ లేవు. నౌ యూ హ్యావ్ టు ఫ్యాక్టరైజ్ ద డినామినేటర్. హియర్ ద డినామినేటర్ ఇస్ యాక్చువల్లీ 50. సో 15 ఫ్యాక్టరైజ్ చేస్తే 2 × 5 × 5, అంటే ఏమొచ్చింది మనకి 2⁻¹ × 5⁻². ఇట్స్ వెరీ సింపుల్. దెన్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఇన్ ప్లేస్ ఆఫ్ దిస్ 50 యూ హ్యావ్ టు రైట్ 2⁻¹ × 5⁻². దెన్ యూ విల్ హ్యావ్ 13/2⁻¹ × 5⁻². ఇప్పుడు మనం చూసాం చూడండి, 2 × 5 ఉంటే 10, 2² × 5² ఉంటే 100, 2³ × 5³ ఉంటే 1000. మరి ఇక్కడ ఏమైంది చూడండి ఒకసారి, 2⁻¹ × 5² ఉంది. యాక్చువల్గా 2² × 5² ఉందనుకోండి, మనం దాన్ని 100 అని రాసేయచ్చు, కానీ 2⁻¹ ఉంది, అంటే వీ నీడ్ 1 మోర్ 2. అలాగని డినామినేటర్ ఒకదాన్ని మల్టిప్లై చేయకూడదు కదా. సో యూ కెన్ మల్టిప్లై బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ ఎ నాన్ జీరో వాల్యూ, అప్పుడు ఆ ఫ్రాక్షన్ వాల్యూ చేంజ్ కాదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే డినామినేటర్ని 2² × 5² కింద కన్వర్ట్ చేయాలి. సో ఫర్ దాట్ యూ హ్యావ్ టు మల్టిప్లై బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ 1 2. మనకు ఒక 2 కావాలి, అందువల్ల 2తో మల్టిప్లై చేసాం. 13 2s are 26. ఇప్పుడు ఇదేమైంది చూడండి, 2⁻¹ × 5² × 2, 2⁻¹ × 2 2² అయిపోద్ది. దెన్ ఇన్ ద నెక్స్ట్ స్టెప్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 26/2² × 5² 2² × 5² ఏమవుతుంది మనకి, 100. సో ఇన్ ద నెక్స్ట్ స్టెప్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 26/100. ఎప్పుడైతే డినామినేటర్ లో 100 వచ్చిందో డెసిమల్ ఎక్స్పాన్షన్ చాలా సింపుల్. 100 లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 26 లో రైట్ సైడ్ నుంచి మనం 2 డిజిట్స్ కౌంట్ చేసి డెసిమల్ పెడితే సరిపోతుంది. సో యూ విల్ హ్యావ్ 0.26. దిస్ ఇస్ హౌ యూ కెన్ రైట్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ వితౌట్ యాక్చువల్ డివిజన్. డివిజన్ చేయకుండా మనం డెసిమల్ ఎక్స్పాన్షన్ ఈ విధంగా రాయొచ్చు. విల్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇస్ యాక్చువల్లీ 21/24. ఇప్పుడు చెప్పాను కదా నేను కామన్ ఫ్యాక్టర్స్ ఏమనుంటే క్యాన్సిల్ చేయాలి. ఈ రెండింటిలో యాక్చువల్లీ 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. సో యూ విల్ హ్యావ్ 7/8. నౌ యూ హ్యావ్ టు ఫ్యాక్టరైజ్ 8. 8 is 2 × 2 × 2, విచ్ ఇస్ 2³. సో ఇన్ ప్లేస్ ఆఫ్ 8 నౌ యూ హ్యావ్ టు రైట్ 2³. అప్పుడు ఇదేమైంది, 7/2³ అయింది. ఇప్పుడే చెప్పాను నేను 2³ ఉంటే 5³ కూడా ఉండాలి, మరి 5 లేవు కదా. అందుకని మనం ఏం చేయాలంటే న్యూమరేటర్ని డినామినేటర్ని 5 × 5 × 5తో మల్టిప్లై చేయాలి. దెన్ యూ విల్ హ్యావ్ 7 × 5 × 5 × 5 / 2³ × 5 × 5 × 5. 5 × 5 × 5తో ఎందుకు మల్టిప్లై చేసాం మనం, 2 2³ ఉంది కాబట్టి 5³ కూడా 3 ఉంటే అది 1000 అవుతుంది. అందుకోసం మనం
5 power 3 to multiply just now. Now you have to multiply 7 into 5 into 5 into 5. It is actually 875. Now denominator is 2 power 3 already man dekhru undi. You have 5 into 5 into 5, which is actually 5 power 3. Now as I discussed earlier, 2 cube into 5 cube amount of the 1000. So now you can write it as 875 divided by 1000. Eppudaithe 10,000, 100, 10,000 alante denominator lo untayo, we can very easily write the decimal expansion. 1000 lo 3 zeros unnai kabatti decimal expansion will have a decimal after 3 digits from right side. Ante 5, 7, 8. Akkada point pedtam. Ante you will have 0.875. So oka terminate ayye decimal form lo unnatuvanti rational number ni division cheyakundane ee vidhanga manam decimal form lo raayochu. I repeat the steps once again. Maniki ichinatuvanti p by q form lo unna danni numerator denominator common factors lekunda chudali. That's the first thing. Next em cheyali, denominator ni factorize cheyali, prime factorization. Aa denominator yokka prime factorization lo 2s enni unte 5s kuda anne undela chusukovali. Evi takkuvaithe vaatito numerator ni denominator ni multiply cheyali. Appudu manaku denominator lo 2s 5s equal vastayi. ఒక 2 ఒక 5 ఏ వచ్చింది అనుకోండి 2 ఇంటూ 5 10 అవుతుంది. 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ అయింది అనుకోండి, యూ విల్ హ్యావ్ 100. 2 పవర్ 3 ఇంటూ 5 పవర్ 3 వచ్చింది అనుకోండి, యూ విల్ హ్యావ్ 1000. దెన్ యూ కెన్ రైట్ వెరీ ఈజీలీ ది డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది గివెన్ ర్యాషనల్ నెంబర్. సో ఈ వీటిని బేస్ చేసుకునే మన ఎక్సర్సైజ్ 1.3 లో ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. యూ సాల్వ్ దీస్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ వన్ ఈస్ వితౌట్ యాక్చువల్ డివిజన్ స్టేట్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ టెర్మినేటింగ్ అండ్ విచ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్. ఏవి టెర్మినేటింగో ఏవి నాన్ టెర్మినేటింగో చెప్పాలి. ఇట్స్ వెరీ సింపుల్ కదా. మనం న్యూమరేటర్ లో డినామినేటర్ లో కామన్ ఫ్యాక్టర్స్ ఉంటే క్యాన్సిల్ చేశాక డినామినేటర్ ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తారు. ఓన్లీ 2s 5s కాంబినేషన్ వచ్చింది అనుకోండి, అది టర్మినేటింగ్ డెసిమల్. 2s 5s కాకుండా లేదా 2s 5s తో పాటు వేరే అదర్ ఫ్యాక్టర్స్ వస్తే ఇట్స్ ఎ నాన్ టర్మినేటింగ్ రికరింగ్. ఇందాక డిస్కస్ చేసిన ఫస్ట్ మోడల్ ఇది. దెన్ రైట్ ద ఫాలోయింగ్ ర్యాషనల్ నెంబర్స్ ఇన్ డెసిమల్ ఫామ్ యూజింగ్ థియరమ్ 1.5. ఏం చేయాలి మనం? సేమ్ ప్రొసీజర్ యూ హావ్ టు ఫాలో, రైట్? సో 2s ఎన్ని ఉంటాయో 5s అన్నీ వచ్చేలా చూసుకోండి. 2s తగ్గితే 2 తో మల్టిప్లై చేయండి, 5 తగ్గితే 5 తో మల్టిప్లై చేయండి. 2 యొక్క పవర్ 5 యొక్క పవర్ ఈక్వల్ అవ్వాలి. డినామినేటర్ ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేయాలి. దానికన్నా ముందే ఏం చేయాలి మనం? న్యూమరేటర్ ను డినామినేటర్ లో కామన్ ఫ్యాక్టర్స్ ఉంటే క్యాన్సిల్ చేయాలి. చేసిన తర్వాత మాత్రమే డినామినేటర్ ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేయాలి. సో సాల్వ్ దీస్ ప్రాబ్లమ్స్ అండ్ పోస్ట్ ద ఆన్సర్స్ టు మీ. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో సాల్వ్ ద ప్రాబ్లమ్స్ అండ్ పోస్ట్ ద ఆన్సర్స్ టు మీ. థ్యాంక్ యూ.